చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ మిరప పండించే ప్రతి రైతుకి అవసరం అండి. మిరపలో పల్లాకు తెగులుకి ఎటువంటి కెమికల్స్ స్ప్రే చేయాలి, న్యూట్రియన్స్ అప్లై చేస్తే పల్లాకు తెగులు పోతుందా లేదా కెమికల్ స్ప్రే చేస్తే పోతుందా, అయితే పల్లాకు తెగులు దేనికి వస్తుంది, పల్లాకు తెగులకి స్టాండర్డ్ మెడిసిన్స్ ఏమి ఉన్నాయి అనే దాని గురించి పూర్తి క్లారిఫికేషన్ ఇప్పుడు ఇస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మిరపలు ఎటువంటి కెమికల్స్ స్ప్రే చేయాలో మేము చెప్తాము. ఇక లేట్ లేకుండా టాపిక్లో పోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ మిరపలో పల్లాకు తెగులు ఉన్నట్లయితే ఒక్క న్యూట్రియన్స్ అప్లై చేస్తే నీకు పల్లాకు తెగులు పోదండి. దీనికి చేయాల్సిన కెమికల్స్ 1 M45+Z78 అండి. ఇది 300 గ్రాములు M45+Z78 300 గ్రాములు అండి. ఈ రెండు కలిపి స్ప్రే చేసినట్లయితే మీ ఆకులు ఎక్సలెంట్గా వస్తాయండి. 2 సాఫ్ 300 గ్రాములు +Z78 300 గ్రాములు అండి. ఇవి కూడా మీ పొలంలో పల్లాకు తెగులు సమర్థవంతంగా నివారిస్తుంది. 3 Z78+Agromin Max అండి. ఇవి కూడా 300 గ్రాములు +300 గ్రాములు స్ప్రే చేసుకుని వచ్చునండి. 4 సాఫ్ +Thiophanate Methyl అండి. ఇవి కూడా 300 గ్రాములు 300 గ్రాములు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీ మిరపలో పల్లాకు తెగులకి ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయండి. అదేవిధంగా బోరాన్ లోపం అయితే ఒక డిసీజు, పొటాష్ లోపం అయితే ఒక డిసీజు, ఐరన్ లోపం అయితే మరొక డిసీజు, ఇటువంటి ఒక్కొక్క న్యూట్రియన్స్ లోపం అయితే ఒక్కొక్క డిసీజు ప్రతి మొక్కకి వస్తుందండి. అయితే ఫంగిసైడ్ వేరు, న్యూట్రియన్స్ లోపం వేరండి. ప్రతి ఫంగిసైడ్ స్ప్రే చేసినప్పుడు ఒక న్యూట్రియన్స్ కానీ కలిపి అప్లై చేసుకున్నట్లయితే మీ మిరప చెట్లు ఎదుగుదలతో డిసీజు లేకుండా నీట్గా వస్తాయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మరొక టాపిక్ గురించి చెప్తాను.